ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్సు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్సు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికై ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈశ్వరుడికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. విభూతి ధారణ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు సిద్ధిస్తాయి అనేటువంటి విశేషాన్ని శరీరస్థు అంశంలో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ శుభకృతు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం. ఈరోజు తిథి బహుళ దశమి. మధ్యాహ్నం 1:09 వరకు ఉంది. నక్షత్రం ఆశ్లేష పూర్తిగా ఉంది. రాహుకాలం 7:30 నుంచి 9 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, ఉక్రస్థితి. రాహు సంచారం కూడా మేషక్షేత్రంలో, చంద్ర సంచారం కర్కాటక క్షేత్రంలో, సుక్షేత్ర స్థితి. శుక్ర సంచారం సింహక్షేత్రంలో, శత్రుక్షేత్రం. రవి బుధుల సంచారం కన్యాక్షేత్రంలో, బుధుడికి స్వక్షేత్రం, మూల త్రికోణ స్థితి. కుజకేతువుల సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం స్వక్షేత్ర స్థితి, ఉక్రస్థితి, కుంభక్షేత్ర స్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు గోచారపరంగా, సూచనప్రాయంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, మానసిక క్లేశాలు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విజయాలు సాధించగలుగుతారు. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా తగ్గుతాయి. సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక మనస్పర్ధలు పెరిగేటువంటి సంఘటనలు ఉంటాయి, అయినప్పటికీ సద్దుమనుగుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు వ్యాపారంగం వారు ఆర్థిక పరంగా ఆశించినటువంటి విధంగా పూర్తి చేయగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రతికూల ప్రభావం తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తిపరంగా వైద్యవృత్తి వారికి లభిస్తాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థిక పరంగా న్యాయవాద వృత్తి వారిని వరిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు ఉపాధ్యాయ వృత్తి వారికి లభిస్తాయి. సినీ రంగం వారికి చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి ఉపకరిస్తాయి. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా మనోధైర్యం పెరుగుతుంది. చిరు సమస్యలు పరిష్కరింపబడతాయి. విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వ్యయం పెరుగుతుంది. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు తగ్గుతాయి. అనుచిత పరిస్థితులు క్రమక్రమంగా నియంత్రించగలుగుతారు. మానసిక వేదనలు ప్రబలమవుతాయి. రుణ ఒత్తిడులు కూడా పెరుగుతాయి. సినీ రంగం వరకు మంచి అవకాశాలు వచ్చినప్పటికీ సద్వినియోగపరచుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారంగం వరకు వ్యయం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యకలాపాలు ఆలస్యమవుతాయి. ప్రతిబంధకాలు క్రీడారంగం వారికి తారసపడతాయి. నూతన ఉత్సాహం విద్యార్థులకి తగ్గుతుంది. గట్టి కృషితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే విద్యాపరమైనటువంటి విషయాల్లో స్ఫూర్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. క్రమశిక్షణ సినీ రంగం వారికి తగ్గుతుంది. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. ప్రతిబంధకాలను తొలగిస్తుంది. వ్యయాన్ని నియంత్రించి ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే, లాభదాయకమైనటువంటి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ఆలోచన విధానంలో మనస్పర్ధలు పెరుగుతాయి. ప్రతికూలత ఉన్నప్పటికీ అనుకూలంగా మరల్చుకునేటువంటి శక్తి సామర్థ్యాలు కూడా లభిస్తాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. గృహ వ్యవహారాలు లాభిస్తాయి. పిల్లల విషయంలో మంచి అభివృద్ధి మహిళలకు ఆనందానికి దారితీస్తుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాలు వ్యాపారపరంగా వ్యాపారంగం వారు తీసుకోగలుగుతారు. క్రీడారంగం వారికి శత్రుభీతి పోతుంది. కార్యకలాపాల్లో వేగం వైద్య వృత్తి వారికి అనుకూలతని ఆర్థికంగా పెంచుతుంది. న్యాయవాద వృత్తి వారికి కీలక బాధ్యతల ద్వారా ఏర్పడినటువంటి అనుకూలత వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. నూతన ఉత్సాహం సినీ రంగం వారికి
ప్రారంభమవుతుంది. అనిశ్చితి పరిస్థితులు వ్యవసాయ రంగం వారికి కనుమరుగవుతాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వర ఆరాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. తద్వారా మెరుగైనటువంటి అవకాశాలు వేగవంతంగా పొందటమే కాకుండా విజయాలు కూడా పొందగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. ఆర్థిక విషయాలు ఆకస్మికంగా కలిసి వస్తే మనోధైర్యం పెరుగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలను చురుకుగా పూర్తి చేసేటువంటి విషయాలు ప్రశంసలకు నోచుకుంటాయి. అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వరకు ప్రారంభమవుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలు రాజకీయ రంగం వరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వైద్య వృత్తి వారికి రాణిస్తుంది. న్యాయవాది వృత్తి వారికి వృత్తిలో అవరోధాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి. మహిళలకు ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు గృహపరంగా బలాన్ని కలిగిస్తాయి. శ్రమ ఉన్నప్పటికీ అన్ని రంగాల వరకు మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాల ద్వారా ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణలో మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ప్రశంసలు పొందుతారు, పెద్దల మన్ననలు పొందుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది, ఏకాగ్రత పెరుగుతుంది, తెలివైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సమయం ఇది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. గృహ విషయాలు అనుకూలం. వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. కుటుంబ బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ ద్వారా వాటిని అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారు ప్రదర్శించగలుగుతారు. వైద్య వృత్తి వారికి గుర్తింపు లభిస్తుంది. న్యాయవాద వృత్తి వారికి ఆదాయం పెరుగుతుంది. కార్యకలాపాలు వ్యవసాయ రంగం వారికి లాభిస్తాయి. సినీ రంగం వారికి మంచి అవకాశాలు ఆకస్మికం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలుని కలిగిస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తుంది, అదృష్ట సంఘటనని ఆహ్వానించగలుగుతారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే యుక్తితో కూడినటువంటి కార్యాచరణ ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ప్రమాదాలను దూరం చేసుకునేటువంటి పరిస్థితులు ఆనందానికి దారితీస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో అవరోధాలు ఉన్నప్పటికీ యుక్తితో కూడిన కార్యాచరణ ద్వారా వాటిని అధిగమించగలుగుతారు. మనస్పర్ధలు పెరుగుతాయి, విరోధాలు పెరుగుతాయి, ఆకస్మిక అపవాదులు ఎదురవుతాయి. అయినప్పటికీ తట్టుకుని ఎదుర్కొని విజయాలు అంతిమంగా సాధించగలుగుతారు. క్రీడారంగం వారికి ప్రాధాన్యత పెరుగుతుంది. అంతిమ విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ, క్లేశాలు ఉన్నప్పటికీ మహిళలు పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా అంతిమ విజయాల ద్వారా అనుకూలతని సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. కొనసాగినప్పటికీ ఎదుర్కోగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి క్రమక్రమంగా చోటు చేసుకుంటాయి. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఈరోజు కన్యారాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. భగవద్గీత పఠనం శ్రవణం ఈరోజు మీకు ఉపకరిస్తుంది, ప్రమాదాలని దూరం చేస్తుంది, ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణని కలిగిస్తుంది. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. తొందరపాటు నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పనికిరావు. వ్యయం పెరుగుతుంది, ఆదాయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. పిల్లల విషయంలో శ్రద్ధకై చేసేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది.
కార్యక్రమాలను వేగవంతంగా వ్యాపారంగా కొనసాగించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారికి వృత్తిలో లభిస్తాయి. న్యాయవాది వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా ఉన్నప్పటికీ అంతిమంగా ఎదుర్కోగలుగుతారు. విద్యార్థులకి మంచి అవకాశాలు విద్యాపరంగా లభిస్తాయి. ఉపాధ్యాయ వృత్తి వారికి ఉన్నతి లభిస్తుంది. కార్యకలాపాలు వేగవంతంగా సినీ రంగం వరకు కూడా పూర్తి చేయగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మీదేవిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. కనకధారాస్తవం వంటి స్థుతులు లేదా శ్రీ సూక్త పఠనం శ్రవణం వంటి కార్యకలాపాలు మేలును కలిగిస్తాయి. ఆర్థిక విజయాలు వేగవంతంగా పొందగలుగుతారు. ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సందిగ్ధ పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ నిలదొక్కుని లేదా ఎదుర్కొని మంచి విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో ఉన్నతి లభిస్తుంది. ఆశిస్తున్నటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించడమే కాకుండా మంచి విజయాల్ని కూడా కలిగిస్తుంది. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం మహిళలకు లభిస్తుంది. విద్యార్థులకి విద్యాపరమైనటువంటి విషయాలపై అవగాహనతో కూడినటువంటి విజయాలు స్ఫూర్తిని పెంచుతాయి. మంచి అవకాశాలు క్రీడారంగం వారికి లభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. వైద్య వృత్తి వారికి అనుకూలం. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ప్రతిబంధకాలు తొలగిపోతే ప్రతికూల గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలను ఎదుర్కోగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక స్థైర్యం పెరుగుతుంది, వివేకం పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి, ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మానసిక స్థైర్యం పెరుగుతుంది, మానసిక ప్రశాంతత పెరుగుతుంది, శత్రువులు మిత్రులు అవుతారు, ఆర్థిక విధి విధానాలు కలిసి వస్తాయి, ఆలోచన విధానంతో కూడినటువంటి కార్యకలాపాల ద్వారా స్ఫూర్తిని పెంపొందింప చేసుకోగలుగుతారు. వ్యాపార రంగం వారికి విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యకలాపాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. మహిళలకు ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ బలాన్ని పెంచుతాయి. మెరుగైనటువంటి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు పొందగలుగుతారు. వైద్య వృత్తి వారికి మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా గుర్తింపు లభిస్తుంది. ప్రశంసలతో కూడినటువంటి విజయాలు సినీ రంగం వారికి లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఉపాధ్యాయ వృత్తి వారికి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక బలం చేకూరుతుంది. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. రుద్రాభిషేకం మేలుని కలిగిస్తుంది. మంచి విజయాలు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ప్రతి విషయంలోనూ జాప్యాలు కొనసాగుతాయి. ఆకస్మిక నిర్ణయాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల ప్రభావం సమస్యలుగా మారుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. ప్రతిబంధకాలు ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యాపారంగం వారికి ఆర్థిక విషయాలు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. భాగస్వాములతో కూడినటువంటి సంభాషణలు వికటిస్తాయి, విముఖతకు దారితీస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వైద్య వృత్తి వారు పొందలేకపోతారు. న్యాయవాద వృత్తి వారికి అవరోధాలు వృత్తిపరంగా నెలకొంటాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గట్టి కృషితో పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా మాత్రమే మంచి విజయాలు పొందగలుగుతారు. విద్యార్థులకి సూక్ష్మత తగ్గుతుంది, మందత్వం పెరుగుతుంది. అనుచిత పరిస్థితులు సినీ రంగం వారికి ఆర్థికంగా కొనసాగుతాయి. వ్యవసాయ రంగం వారికి శ్రమ అధికమవుతుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. విష్ణు సహస్రనామ పఠనం శ్రవణం మేలును కలిగిస్తుంది. గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి సమస్యల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు.
ఈ రోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అనుచిత పరిస్థితులు ఆర్థికంగా ఉన్నప్పటికీ తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా సమస్యల్ని అధిగమించగలుగుతారు. ఆరోగ్య విషయంలో సమస్యలు కొనసాగుతాయి, ఖర్చులు కొనసాగుతాయి, మెరుగైనటువంటి అవకాశాల విషయంలో విఘ్నాలు చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు కూడా వెలుగులోకి వస్తాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. సమస్యలు జటిలమయ్యేటువంటి కారణాలని విశ్లేషించలేకపోతారు. క్రమశిక్షణ విద్యార్థులకి తగ్గుతుంది. వ్యాపార రంగం వారు ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. పెట్టుబడుల విషయంలో ముఖ్యంగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవటం శ్రేయస్కరం. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక విషయాల్లో అలజడి ఉంటుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు న్యాయబద్ధ వృత్తి వారికి మెరుగైనటువంటి అవకాశాలని దూరం చేస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం వైద్య వృత్తి వారికి తగ్గుతుంది. శ్రమతో కూడిన విజయాలు అన్ని రంగాల వారికి సాధ్యపడతాయి. గట్టి కృషి, గట్టి పట్టుదల అన్ని రంగాల వారికి తప్పనిసరి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఏలినాటిని ద్వారా, ప్రతికూల బృహస్పతి ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని విఘ్నాలని నియంత్రించగలుగుతారు, విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక చింతనలు తగ్గుతాయి. శ్రమతో కూడిన విషయాలు అన్ని రంగాల వారికి సంతృప్తిని కలిగిస్తాయి. మహిళలకు శ్రమ అధికమవుతుంది. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. ఉద్యోగ విషయాలు కలిసి వస్తే వ్యాపార విషయాలు వ్యాపార రంగం వారికి కొనసాగుతాయి. అనుచిత పరిస్థితులు ఉపాధ్యాయ వృత్తి వారికి తగ్గుతాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక చింతన మహిళలకు పెరుగుతుంది. అభివృద్ధి కార్యకలాపాలు విద్యార్థులు చేపట్టగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. బలమైనటువంటి నిర్ణయాల ద్వారా వైద్య వృత్తి వారికి వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. న్యాయబద్ధ వృత్తి వారికి సంకట పరిస్థితులు తగ్గుతాయి. ఈరోజు మీనరాశి వారు ప్రతిబంధకాలు దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు సాధ్యపడతాయి. విష్ణు సహస్రనామ పఠనం, శ్రవణం మేలును కలిగిస్తుంది. ఏలినాటిని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలు నియంత్రించి విజయాలను కలిగిస్తుంది. శుభవార్తలు వింటారు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి మెరుగైనటువంటి అవకాశాలు, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడాలని, తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి రావాలని, గృహ విషయాలు అనుకూలించాలని, సోమవారం సందర్భంగా ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి.